2024 సార్వత్రిక ఎన్నికల్లో విపక్షాల ఐక్యతే లక్ష్యంగా దేశం చుట్టేస్తున్నారు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్. ఇక తాజాగా ముంబైలో ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేలతో భేటీ అయ్యారు. డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్తో కలిసి ఫస్ట్ ఉద్దవ్తో సమావేశమయ్యారు నితీష్. ఆ తర్వాత శపవార్ను కలిసి చర్చలు జరిపారు. కేంద్రంలోనే బీజేపీ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా లేదన్నారు నితీష్. విపక్షాలు ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. 2024లో విపక్షాల ఉమ్మడి ప్రధానమంత్రి అభ్యర్థి శరద్ పవార్ అయితే స్వాగతిస్తామన్నారు నితీష్ కుమార్. విపక్షాల ఐక్యతను బలోపేతం చేయడం పని తమ ఫోకస్ అని స్పష్టం చేశారు పవార్. శివసేన వివాదంపై కీలక తీర్పు వెలువరించింది సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం. గవర్నర్ షిండే వర్గం తీరును తప్పుబట్టింది. అయితే ఉద్దవ్ వర్గానికి మాత్రం ఎలాంటి ఊరట దక్కలేదు. ఉద్దవ్ ఠాక్రే సర్కారును అప్పటి మహారాష్ట్ర గవర్నర్ కోశ్యారి బల పరీక్షకు ఆదేశించడాన్ని తప్పుబట్టింది రాజ్యాంగ ధర్మాసనం. పార్టీలు అంతర్గత కలహాలు ఫ్లోర్ టెస్టుకు కారణం కాకూడదని పేర్కొంది. అలాగే షిండే వర్గం సొంతంగా విప్ను నియమించుకోవడం కూడా చట్ట వ్యతిరేకమని వ్యాఖ్యానించింది. అయితే ముఖ్యమంత్రి పదవికి ఉద్దవ్ ఠాక్రే రాజీనామా చేయడంతో ఆయనకు ఎలాంటి ఊరట ఇవ్వలేమని స్పష్టం చేసింది సీజేఏ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం. ఫ్లోర్ టెస్టులో ఓడిపోయి ఉంటే స్టేటస్ కో సాధ్యమేదని వ్యాఖ్యానించింది. స్పీకర్ అధికారాలకు సంబంధించిన పిటిషన్లను విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది. దీంతో షిండే ప్రభుత్వం ప్రస్తుతానికి సేఫ్.